దొండకాయలు దోసకాయల మాటన అక్రమంగా గంజాయి రవాణా ఎప్పటికప్పుడు గంజాయి స్మగ్లర్లు రూట్ మారుస్తున్నారు కొత్త కొత్తగా ఆలోచిస్తూ గంజాయి రవాణాను కొనసాగిస్తున్నారు కానీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పోలీసులు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు గంజాయి సరఫరా చేసే ఘరాన మోసగల్ల ఆగడాలు రోజు రోజుకు పెచ్చిమేరుతున్నాయి ఈ నేపథ్యంలో తూర్పు మన్యం మారేడు మిల్లిలో మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది సోమవారం సాయంత్రం 5:30 గుజ్జుమామిడివలస జంక్షన్లో మారేడుమిల్లి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐచర్ వ్యాన్లో దొండకాయలు దోసకాయల మాటన అక్రమంగా తరలిస్తున్న 2010 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిన్న సాయంత్రం 5:30 ఒక ఐషర్ వెహికల్లో 7 ముద్దాయిలు 2010 కిలోలు గంజాయి తీసుకొని చిత్రకొండ దగ్గర ఉన్న మంచిపాకులు అనే విలేజ్ దగ్గర తీసుకొని అక్కడి నుంచి మయా దొంతరాయి మోతుగూడెం మారేడుమిల్లి రాజమండ్రి హైదరాబాద్ వెళ్తుండగా మారేడుమిల్లిలో వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాను మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే మారేడుమిల్లి ఎక్స్పెక్ట్ ఇక్కడ ఉంది వాళ్ళని ఆపి చెక్ చేసి పట్టుకోవడం జరిగింది నిన్న 5 ముందాయిని అరెస్ట్ చేశారు ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు ఇంకా అరెస్ట్ కావాల్సింది మీరు చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇంకా భారీగా దొరకడం చాలా శుభప్రదం చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత అంటే చెక్ పోస్ట్ ముందు నుంచి ఉన్నా కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎటు నుంచి ఎట్ అవుతుంది రూట్ ఏమవుతుంది అని ఫోకస్ చేయడం వల్ల ఈ మధ్యన పెద్ద పెద్ద కేసెస్ చాలా పట్టుబట్టడం జరిగింది 2 సార్లు 1000 కిలోలు ఒకసారి 800 కిలోలు 2010 కిలోలు ఎన్నిసార్లు ఇంత క్వాంటిటీ దొరకటం చాలా మంచి విషయం ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ అవ్వడానికి కరెక్ట్ డైరెక్షన్లో స్టెప్స్ తీసుకుంటున్నాము ఇక్కడ అంటే సంగతి ఈ గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది ప్రధాన సూత్రధారులను ఏ విధంగా మీరు పికప్ చేస్తున్నారు ప్రధాన సూత్రధారుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము ఎవరు లోడ్ చేయించారు ఎవరు ఫైనల్ డెస్టినేషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనే దానిలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళు ఎవరో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది